అప్పుడు మీరు సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్ళారు అన్నారు కదా, అప్పుడు ఎట్లాంటిది మళ్ళీ మా మార్పు వచ్చింది, ఏమన్నా శక్తి లాంటి వచ్చి బయటకు వచ్చింది? అంత సీన్ లేదు స్వామిజీ, నేను పొద్దున్న 4:00 ట్యాంక్ వెళ్ళాము, అది చందగా సీజన్ ఉంది, నాకు వేడి నీళ్ళు పడతాయి కానీ చంద్ర నీళ్ళు పడ్డ వస్తున్నాను వేడి నీళ్ళు చక్కగా దూకేవాడి అంటే ఈ సందర్భంగా ఉడికి నీళ్ళకి మనం ట్యాంక్ చెప్పాలి. ఈ సందర్భంగా నాకు స్నానానికి వేడి నీళ్లు, తాగడానికి చల్ల నీళ్లు కావాల్సి వచ్చింది. ఉడికి నీళ్లు వేడి నీళ్లు లేని కారణంగా బతికి మా ముందు ఇంతమందికి ఆదర్శంగా ఈ సందర్భంగా వేడి నీళ్లు మేము ట్యాంక్ చెప్పాలి. ఇంతమందికి ఆదర్శంగా ఉన్నందుకు నిన్న వేడి నీళ్లు లేనందువల్ల ఒక మనిషి మాకు మిగిలేడు. చిన్నప్పుడు ఏదైనా ఇంట్లో కోపం వస్తే బయటికి పోయి స్టేషన్కి పోయి ఒక రోజంతా కూర్చుని ఉండేవాడు. ఇలాంటి వెదపదని చేశాను స్వామీజీ. మనందరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అవునా, మీరు ఎప్పుడన్నా బాబు ఇట్లా అమ్మాయిలు తిట్టినప్పుడు రెండుసార్లు అటెంప్ట్ చేసేప్పుడు, అంటే బుర్రబం చేయక ఇట్లాగే ఇటువంటిదే, స్కూల్ పైకి ఎక్కి బాల్కనీ ఎక్కి దూకేద్దాం రెడీ అయ్యా, 1, 2, 3, 4 వెళ్తానే ఉంది కౌంట్. ఈ లోపల బెల్ కొట్టారు, బెల్ కొట్టి పిల్లలందరూ బయటకు వచ్చారు. ఓహో ఇప్పుడు నేను దూకితే నాకెంత ఏమన్నా చచ్చిపోతే ఆడు చచ్చిపోతాడు కదా, కరెక్ట్ కదని తీసుకుని తీసుకుని పిల్లలకి టైం చెప్పాలి. మీరు ముఖ్యంగా ముందు చెప్పారు చావు నుంచి మీరు బయటకు వచ్చారని చెప్పేసి సినిమా షూటింగ్ దాని గురించి మాకు డీటెయిల్ గా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, బికాజ్ అది ఎందుకు చెప్పాలంటే ప్రాణాయామం గురించి మెడిటేషన్ గురించి రిలేటెడ్ గా చెప్పాలి. జగతి సినిమా తడిచిపోయింది మాకు ఏంటంటే ఈ సందర్భం మాకు డైరెక్టర్ దొరలగడ్డ శ్రీనివాసరావు గారు ఆయన షార్ట్ చెప్పింది అంటే గురుగారు ఏంటంటే మా సినిమా స్టైల్ ఏంటంటే ఒక ఒక దాని కొంత తీసి బూట్స్ పెట్టి మా వేరే సైడ్ నుంచి గాలి వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం మేము అనుకున్నాం. అంతేటి బాబు అన్నాడు ఇట్లా బాబు ఇట్లా ప్లాన్ చేస్తున్నాం, మీకు పుడుతున్నట్టు మీ షార్ట్లో ఉంటుంది, ఆ పక్కకి గాలి వస్తుంటుంది, ఇంకేం ప్రాబ్లం ఉందన్న లేదు రాము మాస్టర్ ఇట్లా కాదు, నాకు ఇట్లా ఫ్యాన్ అయ్యాము నాకు అలవాటు ఉంది, నేను రియల్గా నేను ట్రై చేస్తాను అయితే మా అందరికీ డౌట్ వచ్చింది. డైరెక్టర్ గారు అనసరి డైరెక్టర్ బాబు ఇట్లా అంటున్నాను అంటే చూద్దాం కొత్తగా ఉంటుంది సింగిల్ షాట్ బాబు అన్నాను బాబు ఎట్లా కొంతమంది బయట ఇచ్చారు అంటే అమ్మా ఫస్ట్ టైం ఎలాగైనా అప్పుడు గురువారు అట్లా తీసి గుంట తీసాము సమాధి చేసాము చెక్ చేసాము మా అందరూ టెన్షన్ ఇన్ని టెన్షన్స్. సినిమా అంటే సినిమా అనేది ఒక చిన్న కల్పితంగా సేఫ్టీగా చేయాల్సిన బాధ్యత మాస్టర్ ఆ స్పాట్. ఒక హీరో దాన్ని ఏంటంటే హీరో యాక్సెప్ట్ చేసినప్పుడు మేము చేయలేదంటే ఇప్పుడు మేము కొంచెం అప్పుగా మిగిలిన ఉన్నాం, మేము కాదని రేంజ్లో మేము లేము. మా మాట బాబు అప్పుడు అంటే ఆయన ఫీక్లో ఉన్నారు, మేము అంత చెప్పేది సత్యం లేదు, మేము తక్కువలో ఉన్నాం మా సస్ ఆయన ఆర్టిస్ట్ పెద్దగా ఉన్నాడు, ఇది కాదు కాబట్టి నేను చేస్తాను మీకేంటా అంటాడేమో సినిమా ఈ మాస్టర్ గారు వేరే తీసే అంటాడేమో ఈ మాట వెళ్ళేసి డైరెక్టర్ కట్టినారండి బాబు ఏం చేద్దామని అంటే ఎందుకంటే ఆ స్పాట్లో ఉన్నామంటే బయట మాస్తే క్రెడిట్ దాని ముందు వచ్చే రెస్పాన్స్ నష్టంగా లాభంగా రెస్పాన్సిబిలిటీ మాకే ఉంటుంది. ఏం తెలియనా ఫైట్ దెబ్బ తగిలినా మాకే జైల్లో పడుతు మేమే ఉంటాం, మేము జైల్లో ఉంటాం. అప్పుడు వెళ్ళి బాబు ఇట్లా బాబు ఇట్లా అంటే వెళ్ళి పనులు మీ ధైర్యం చేయడం అన్నాను, కట్ చేస్తే కరెక్ట్గా గుంట తీయటం ఆ సమాధి పెట్టేసి అది తెచ్చిన తర్వాత ముందు బాబును ఎలా ఎట్లా కానీ మాకు డైరెక్షన్ ఎట్లంటే పెట్టిలో పెట్టి అది పుల్లు కొట్టేసి రవిలు చెల్ల కొట్టి చెల్ల కొట్టేసి చెల్ల పట్ల అయ్యే మట్టి దానిపైన పోసి తర్వాత ఇంకో టెన్షన్ ఏంటంటే మేము చేసినట్టు బాబు అన్నాడు సేఫ్టీకి, మేము సేఫ్టీకి ఏదన్నా నీ డౌట్ చెప్పంటే మాకు సిగ్నల్ కోసం అని చెప్పి చిన్న పెట్టి ఒక చిన్న రంధ్రం పెట్టి తాడు ఇచ్చాము. ఆ తాడు ఈ టెన్షన్ లో ఎప్పుడో తగ్గిపోయింది అది మీకు చెప్పడం లోపల ఏంటంటే మా టెన్షన్స్ ఏంటంటే కొట్టడం సెల కొట్టేసి మట్టి తెప్పేసి ఒకే కెమెరాలో కొట్టేసి వెళ్ళిపోతున్నా హ్యాపీ వెళ్ళిపోతున్నారు కెమెరా అక్కడే ఉంటాడు కట్టాము కట్టవాలా. మా టెన్షన్ టెన్షన్ ఎలా ఉందని టెన్షన్స్ అంటే మా టెన్షన్ కంటే లోపల ఉన్న టెన్షన్ మీద ఎలా ఉంటుంది చెప్పాలి మీరు టెన్షన్ ఏం లేదు మాస్టర్. మీకు ఎలా అనిపించింది? నేను బతుకుతానన్న నమ్మకం బతికి బయటకు వస్తా. బాబు ఇది నువ్వు ఈ ధ్యానం చేయటం వల్ల ప్రాణాయామం చేయటం వల్ల వచ్చిన కనపడనిచ్చింది బాబు? అప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వస్తానన్న నమ్మకం మామూలుగా ఉంది,
అప్పుడే పోను నేను, చాలా టైం ఉంది నాకు. అది కాకుండా ప్రాణాయామం అనేది లాస్ట్ సెకండ్లో నాకు మనకి గుర్తుందో లేదు, థర్డ్ టేక్ అది లేట్ అయింది, లేట్ అయింది కొంచెం, 20 seconds లేట్ అయింది, 20-25 seconds లేట్ అయింది. డైలాగ్ టైం చెప్పాడు బాబు, ఇంత టైంలోనే నాకు తీయండి, ఓపెన్ చేయమని. ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చారండి, అది అది పగిలిపోయింది, అది కూడా పోయింది, అది పోయింది, తాడు పోయింది, తాడు తాడు తెగిపోయింది. ఫోన్ ఉంది కానీ సిగ్నల్ లేదు, కింద ఉన్నాను, ఇలా కనెక్షన్ లేదు, మట్టి మట్టి 1 feet మట్టి పోసాం పైన సమాధి. ఆ తర్వాత మీకు గుర్తుందో లేదో దాని పైన కళ్యాణ మండపం పెట్టి సీన్ జరిగి హీరోయిన్ పెళ్లి జరిగింది. అది తీసిన తర్వాత నేను ఎక్కడ పెట్టారో మర్చిపోయారు మన సెట్ వాళ్ళు, ఎతకటం మొదలెట్టారు. మట్టి తీసిన తర్వాత కాఫీ జరిగిన తర్వాత నీల్స్ రాలేదు. సో నేను ఒకటే ఇక నమ్ముకుంది ప్రాణాయామం, ఇంకా వేరే చాయిస్ లేదు. ఇక్కడ బ్రీదింగ్ అనేది నమ్మి అక్కడ ఇక్కడ టిప్ ఆఫ్ ద నోస్ ఆ చిన్న చిన్న బ్రెత్ కొంచెం కొంచెం ఆక్సిజన్ లేదు, జీరో, బాడీలో ఆక్సిజన్ వాడుకుంటున్నా, ఉన్న ఆక్సిజన్ వాడుకుంటున్నా, రిజర్వ్, ఇది రిజర్వ్, ఇంకా రిజర్వ్ 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 రిజర్వ్. ప్రాబ్లీ లాస్ట్ 5-10 seconds టెన్షన్ వచ్చింది, అప్పుడు వచ్చింది, అప్పుడు అయిపోతానేమో అనే ఫీలింగ్, ఇక దీంతో అయిపోతుందని. కానీ వెళ్ళే ముందే ఫిక్స్ అయ్యా పోతే పోతానని, దాని ముందే ఇంటికి లాయర్కి ఫోన్ చేసి చెప్పేసి ఆ విల్లు కూడా రాసేయండి, అంటే ఉన్నాయి అప్పులు, అప్పుడు ఉన్న అటు ఇటు 2-3 lakhs అదేదో రాసేయండి అని చెప్పేసి. సో అట్టా ప్రాణాయంతో బయటపడ్డానండి.